हाय अंडी अंदर की नमस्कार वेलकम टू सहस्री क्रिएशन्स वीडियो मंच माटलु एंटो इप्पुडु विनेद्दामु। भूमिलो नाटिन वित्तनम मोलकेत्तडानिकि एला अयिते समयं पडुतुंदो निन्नु बाधपेट्टिन वारु बाधपडडानिकि कूडा अलागे समयं पडुतुंदि। चेयाल्सिंदल्ला ओपिकतो एदुरु चूडडमे। मौनमुगा उंडडं चेतकानितनं कादु, पट्टिंचुकोवडं पिरिकितनं कादु। ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు। జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో। జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడని తెలుసుకో। కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో। అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో। అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో। అవినీతి సులువైన నిజాయితీయే విలువైనదని తెలుసుకో। ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు। నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు। నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో। నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో। కష్టం ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాకమానదు। కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో। సంతోషాలు నిన్ను ఎత్తుకుంటూ వస్తాయి। నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు। అరిచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాలేదు। ఏదో ఓ రోజు కాలమే అన్నింటి లెక్కలు తేల్చేస్తుంది। రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు। అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికి పరిపూర్ణత సాధించలేడు। నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు। నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు। రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు। జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే। వచ్చేవి పోయేవి మూడు, పేదరికం వ్యాధి డబ్బు। వచ్చినా వదిలిపోనివి మూడు, కీర్తి జ్ఞానం విద్య। పోతే రానివి మూడు, కాలం యవ్వనం పరువు। వెంట వచ్చేవి మూడు, పాపం పుణ్యం నీడ। సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం, ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం, వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం। చీకటి పడిందని బాధపడుతూ కూర్చుంటే ఆకాశంలో చుక్కల మెరుపుల్ని వాటి అందాన్ని మిస్ అయిపోతాం। అలాగే ఓడిపోయామని ఏడుస్తూ కూర్చుంటే పక్కనే ఉన్న గెలుపుని అందుకోవడం మిస్ అయిపోతాం। పదును తగ్గిన నేలలో పంట పండదు, నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు। ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలి అంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి। ప్రకృతి కొంతకాలం మోడివారినట్లు అనిపించినా మళ్ళీ సిగురిస్తుంది। జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదుడుకులు కూడా అంతే, కొంతకాలం బాధించినా చివరికి సంతోషం వెల్లివిరుస్తుంది। జీవితమే శాశ్వతం కానప్పుడు మధ్యలో వచ్చే ఈ బంధాలు అనుబంధాలు ఎలా శాశ్వతంగా ఉంటాయి? బంధం దూరమైనా శాశ్వతమైనా నువ్వు నీలాగే జీవించు। నిలకడగా నున్న నీరు, అరవని కుక్క, మౌనముగా నున్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తముగా ఉండండి। తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం। అందరినీ గుడ్డిగా నమ్మకండి। మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంత అంటాడు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడు, ఇదే మానవ నైజం। మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।